मंत्री केटीआर इच्चिन जीवो 367 ను పట్టించుకోకుండా అధికారులు 2 కోట్ల నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు। మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో 6 వార్డుల్లో 4 సంవత్సరాల క్రితం మంత్రి కేటీఆర్ ఇచ్చిన జీవో 367 ప్రకారం 2 కోట్ల సీసీ రోడ్లు వార్డులు అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు బి అజయ్ సారథి నీరజ ధర్మన రోడ్లూడ్చి రోడ్లపై పూలు చల్లుతూ శంకుస్థాపన శిలాఫలకాలకు పాలాభిషేకం చేసి వినూత్న నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మాట్లాడుతూ సీపీఐ పార్టీ అధికారంలో ఉన్న 6 వార్డుల్లో కక్షపూరితంగా వార్డుల అభివృద్ధి అడ్డుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారుల చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే కేటీఆర్ ఇచ్చిన 367 జీవో అమలుపరిచి 2 కోట్ల నిధులు విడుదల చేసి వార్డుల అభివృద్ధికి సహకరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమం ముదృతం చేస్తామని హెచ్చరించారు। గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఈ యొక్క వార్డుల లోపట ఉన్నటువంటి సమస్యలు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లిన క్రమం లోపట మరి పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి మరి నిధులు కేటాయిస్తామని చెప్పి 2 కోట్ల సంబంధించినటువంటి జీవో 367 రిలీజ్ చేయడం జరిగింది। కానీ ఆ ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలైనంత వరకు ఈ వార్డులకు నిధులు రాకపోవడం తోటి ఇక్కడ వేసినటువంటి ఉత్సవ శిలాఫలకాలు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి। ఈ జీవోకు అర్థం లేనటువంటి పరిస్థితి లోపల మరి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది। ఎక్కడైతే రోడ్లు వేస్తామని మనం శంకుస్థాపన చేసి 4 చెప్పామో 4 ఏళ్ళైన తర్వాత మా రోడ్లు ఎప్పుడు వస్తాయి మా కాలువలు ఎప్పుడు వస్తాయి అని వాళ్ళు ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి ఇవాళ జీవోకు అర్థం లేకుండా గౌరవ శాసనసభ్యులు శంకుస్థాపన చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలకు విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది। ప్రజలు మరి ఎట్లయితే మీరు నమ్ముతారు అనేటువంటి పద్ధతిలో కూడా పరిస్థితి దాపురించింది। కాబట్టి రాజకీయాలకు అతీతంగా అప్పుడు మేము ఉన్నటువంటి వార్డులు ఇవాళ తిరిగి పునర్విభజన తర్వాత టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఇవాళ మా 22-36 వార్డులు కాకుండా 21 అదేవిధంగా 23-26 వార్డులలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు। మరి ఆ వార్డులో కూడా ఈ పనులన్నీ కూడా నిలిచిపోయి పెండింగ్ లో ఉన్నాయి। కాబట్టి తక్షణమే మరి రాజకీయాలకు అతీతంగా మరి మాట్లాడేటువంటి ఒక ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏ మరి నాడు అలయన్స్ తోటి ఉన్న సందర్భంగా లేదా ఇతర పరిస్థితుల అనుకూలాన్ని ఆలోచించి అదేవిధంగా ముఖ్యంగా సోదరుడు ఏబిఎన్ స్టేట్ బ్యూరో హైదరాబాద్ ఉన్న సందర్భంగా ఆ పరిచయాలతోటి వారిని కోరగానే కేటీఆర్ గారు వరం ఇచ్చారు। మరి దానికి సంబంధించి అడ్డుకుంటున్నది ఎవరు లేదా వరం వాపసి పోతుందా అని అర్థం కానటువంటి పరిస్థితి ఉంది। ఏదైనా కూడా